ఓం శాంతి. నా పేరు వాణీదేవి. నేను ప్రాక్టీసింగ్ ఆర్టిస్ట్ని. ఆర్ట్ ఫామ్స్లో, అనేకమైన ఆర్ట్ ఫామ్స్లో చిత్రకళా రంగాన్ని నేను ఎంచుకొని ఈ రంగంలోనే లాస్ట్ 40 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాను. అనేక విషయాల పట్ల నేను చిత్రాలు చిత్రించడం జరిగింది. చిత్రకళ నా మాధ్యమం. అనేక మీడియాస్లో, అంటే మీడియమ్స్ అంటే ఇక్కడ ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్స్, డ్రాయింగ్స్, ప్రింట్ మేకింగ్, ఇలాంటివన్నీ మాధ్యమాలు అంటారు. ఇది విజువల్ ఆర్ట్ అంటారు. బేసిక్గా ఇది విజువల్ ఆర్ట్ అంటారు. ఇందులో నేను 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. ఈ హెడ్ క్వార్టర్కి రావడం ఇది 2వ సారి. ఇంతకుముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నన్ను ఇన్వైట్ చేశారు. విలువలతో కూడుకున్న విద్య గురించి ఆ చర్చలు జరిగినాయి 2 సంవత్సరాల కింద. అందులో నేను పాల్గొనడం నా భాగ్యంగా తలుస్తాను. ఇది 2వ సారి. ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా నేను పాల్గొనడం అనేది నాకు భాగ్యంగా తలుస్తున్నాను. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి రావటం అనేది మనం అనుకుంటే కాదు, నిజంగానే నాకు బాబా పిలిచినట్టే అనిపించింది. నేను శాంతి సరోవర్ ఒక 4 రోజుల కింద వెళ్ళడం జరిగింది. అక్కడ సిస్టర్స్ అందరూ మీరు తప్పక రావాలి ఇక్కడ అన్నప్పుడు నాకు నిజంగా పిలుపు వచ్చినట్టే అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇటువంటి అనుభవము చెప్పరాదు, అనుభవించాల్సిందే. మొట్టమొదటి చిత్రకారుని కనుక నేను ఇక్కడ ఇక్కడున్న కొండలు, ఈ గ్రీనరీ, ఈ జలపాతాలు, ఇక్కడి అట్మాస్ఫియర్ చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే అది ఫస్ట్ అని నేను చెప్పడం, అది సెకండరీ థింగ్ అయినా ఇక్కడ ఉన్న ఈ ఈశ్వరీ విద్యాలయంలో ఉన్న ఈ సిస్టర్స్ అందరినీ చూస్తే, కానీ వీళ్ళ బ్రదర్స్ని అందరినీ చూస్తే ఒక విషయం చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు నేను కూడా కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర కూడా, కొన్ని ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నాను, కానీ ఇక్కడున్న ఈ కమిట్మెంట్, అంటే ఈ విల్లింగ్నెస్ టు వర్క్ అనేది ఏంటి, అసలు వాట్ ఈస్ ద సీక్రెటా అనిపిస్తుంది. ఇంత విల్లింగ్నెస్, ఇంత ఇష్టంగా పనిచేయడము అనేది, అది 24 గంటలు టైం ఏమి చూసుకోరు ఇక్కడ. రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తుంటారు, అదే నవ్వుమొహంతో, అటే అదే శాంతంగా. ఇది చాలా ప్రతి ఒక్కరు చూడాలి. అసలు ప్రతి మానవుడు, అసలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూడాలి అని అనిపిస్తుంది. ఇట్లా కూడా బతకొచ్చు మనం, కోపడకుండా, తిట్టుకోకుండా, కొట్లాడుకోకుండా, పెద్ద వాయిస్లో అరచుకోకుండా కూడా బతకొచ్చులే, ఇట్ ఈస్ పాసిబుల్ అనేది వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎవరిని చూసినా కానీ ఎంతో శాంతిగా, సంతోషంగా, చాలా కూల్గా ఉంటారు. ఇది ఎట్లా సాధ్యము, ఇది ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అనేది నాకు ఒక ప్రశ్నార్థకంగానే అనిపిస్తుంది. చిత్రకారిణిగా నాకు అది ప్రొఫెషన్ లాగా నేను ఎప్పుడు తీసుకోలేదు. అది ఒక నాకు ప్రకృతి సిద్ధంగా వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ స్పెషల్లీ అది కారణం. మాకు చిన్నప్పటి నుంచి కూడాను ఏ రంగం అయినా ఎంచుకోవచ్చు అట్లాంటి ఫ్రీడమ్ ఉండింది మా పేరెంట్స్ దగ్గర నుంచి. మాకు ఒక పెద్ద సత్రంలాగా ఉండేది మా ఇల్లు. కజిన్స్, బ్రదర్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం. సిస్టర్స్ అందరం అందరినీ ఈక్వల్గా మా నాన్నగారు, మా అమ్మగారు అలాగే చూసేవారు. మేము ఎంచుకునే రంగం పట్ల కూడా అంతే నిశ్చింతగా ఉండేవాళ్ళు, ఎందుకంటే మీకు ఇష్టం ఉంటేనే అది చదువుకోగలరని. మా ఇంట్లో చాలామంది డాక్టర్సు, లాయర్సు, ఇంజనీర్స్ ఇలా ఉన్నారు, కానీ నేను ఒకదాన్నే చిత్రకారిణి. అదే కారణం కావచ్చు నాకు అనేక విధాలుగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అంటే ఇట్ ఇస్ అ రేర్ సబ్జెక్ట్ అని. ఆ తర్వాత నేను అదే చదువుకున్నాను జేఎన్టీయూలో 5 సంవత్సరాల కోర్స్ తర్వాత. నేను అక్కడే లెక్చరర్గా పనిచేస్తున్నా కానీ ఒక చిన్న అనీజీనెస్, మరి ఆ అనీజీనెస్ని నా గురువుగారైన శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నువ్వే అంటే గురువులకు ఇంత మహత్యం ఉంటుంది అని నేను అప్పుడే అనిపించింది నాకు. వాళ్ళ ఎంత ఇన్స్పైర్ చేయగలరు, ఒక ఆర్డినరీ పర్సన్స్తో కూడా ఎంతో గొప్ప పని చేయించగలరు గురువులు అనేది నేను అది ఫీల్ అయ్యాను. గురువుగారు అన్నారు, నువ్వు ఎన్ని కోట్లో జీతాలు ఇవ్వాలి, నువ్వు జీతానికి పనిచేస్తావా, నువ్వు జీతాలు ఇవ్వాలి అని అన్నప్పుడు నాకు ఒక క్షణం నిజమేనా అనిపించింది, నాలో అంత శక్తి ఉందా అనిపించింది. కానీ గురువుగారి ప్రోద్బలంతో, పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో నేను నా ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తూనే అనేక విద్యా సంస్థలు నెలకొల్పడం జరిపింది. మొట్టమొదటి విద్యా సంస్థకి గురువుగారే ఫౌండేషన్ వేశారు. అలా మెల్లమెల్లిగా విద్యా వ్యాప్తికై నేను కృషి చేస్తున్నాను. అలాగే నాయనగారు విడిచిన
ఆర్గనైజేషన్ని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ పక్షాన అనేక సోషల్ ప్రాబ్లమ్స్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మేము ఇక్కడ. ఇదంతా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వచనమనే నేను అనుకుంటాను. నా ముందొచ్చిన ఏ పనైనా చేయండి అంతే, నిశ్చింతగా నిజాయితీగా చేయాలి అనేది మా పెద్దవాళ్ళు నేర్పించిన కల్చర్ ఇది. కళ ద్వారా విలువలు ఎలా నేర్పిస్తారు, నిజంగా ఈ మాధ్యమం ద్వారా ఇది మాధ్యమం ద్వారా నిజంగా మనం ఏదన్నా చెప్పగలమా, సొసైటీకి ఏదన్నా సందేశం ఇవ్వగలమా అంటే తప్పక ఈ కళ పట్ల, ఈ కళ వల్లనే మనం చేయగలం. చిన్న ఉదాహరణ చెప్తాను, ప్రతిదానికి నేను ఉదాహరణలు చెప్తుంటాను, ఎందుకంటే ఇది చాలా వేగ్ సబ్జెక్టు, చాలామందికి తెలియని సబ్జెక్టు కూడాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము సీతాదేవిని చూడలేదు, రామాయణంలోని రాముణ్ణి చూడలేదు, అలాగే ఆంజనేయ స్వామిని చూడలేదు, కానీ ఇవన్నిటికీ మహానుభావుడు రాజా రవివర్మ చక్కని రూపాలు ఇచ్చిండ్రు. మనము ఆ మైథలాజికల్ ఫిగర్స్ అన్నీ కూడాను ఇప్పటికీ మనం చక్కగా ఫ్రేమ్ కట్టి దాన్ని ప్రింట్స్ చేసి ఇంకా ప్రింట్స్ చేసి మన పూజా గదిలో ఇప్పటికీ కూడా మనం పూజ చేస్తున్నాం. అంటే ఒక కళాకారుడు సృష్టించిన ఒక బొమ్మని, ఒక చిత్రాన్ని మనము దైవత్వం ఆపాదించి ఇంకా పూజ చేసుకుంటున్నాం. అంటే క్రియేటివిటీకి ఇది ఒక అత్యున్నత నైపుణ్యం గల సాధనం అని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా స్పిరిచువాలిటీ, ఇప్పుడు ప్రతి ఒక చిన్న ఈ పక్కనే బోల్డ్ అన్ని కొండలు ఉన్నాయి, చక్కటి రాళ్ళు ఉన్నాయి, నాకు మాత్రమే అనిపిస్తుంది ఆ రాయి ఎంత చక్కగా ఉందని, కానీ చాలామందికి ఇది వృత్తి రాయి మాత్రమే, కానీ ఆ మంచి రాయి ఒక శిల్పకారుని చేతిలో పడితే అది చక్కటి విగ్రహం అవుతుంది. అప్పటిదాకా చూసి చూడనట్టు వెళ్ళిపోయిన ఆ రాయి నుంచి ఒక మంచి విగ్రహం రూపొందుతుంది. ఆ విగ్రహం ఒక లక్ష్మీదేవి కావచ్చు, ఒక గాయత్రీ మాత కావచ్చు, ఒక నారాయణ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆ విగ్రహం ఎప్పుడైతే రూపుదిద్దుకుందో వెంటనే మనం దానికి పూజిస్తాం. అంటే ఒక మామూలు రాయి నుంచి, ఒక అన్నోటిస్డ్ రాయి నుంచి ఒక గొప్ప ఒక శిల్పం తయారవుతుంది. ఆ శిల్పానికి ఒక్కరే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం మొక్కుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను దిల్వారా టెంపుల్ వెళ్ళొచ్చాను నిన్న సాయంత్రం. అద్భుతం, అదొక పెద్ద అద్భుతం. అసలు ఏమి ఆశించి ఆ శిల్పకారులు అంత గొప్ప శిల్పాలు చేశారు, అంత చక్కటి శిల్పాలు చేశారు, అది చాలా అద్భుతం. ప్రపంచం అంతా కొనియాడుతున్న శిల్పాలు అవి. వాళ్ళ పేరు కూడా ఈ మధ్య అయితే మా కళాకారుల్లో కొంత క్యాన్వాస్ మీద పేరు రాస్తే కూడా ఆ పెయింటింగ్ అమ్ముడుపోతుంది. కానీ వాళ్ళు ఏమీ ఆశించకుండా అంత గొప్ప కళాఖండాలు వాళ్ళు సృష్టించారు. ఒక్కొక్క శిల్పం ఎంత బాగా మనకు కన్వే చేస్తుందంటే దైవత్వాన్ని, అంతకు మించిన క్రియేటివిటీ ఈ ప్రపంచంలో ఏముంది. మా గురువుగారు చెప్పినట్టుగా, గురువుగారు నాకేదన్నా మెడిటేషను, నాకేదన్నా ఉపదేశము చేయమని నా చిన్నప్పుడు నేను అదే పనిగా అడిగేదాన్ని. మా గురువుగారు చెప్పేవారు, చూడు నీకు భగవంతుడు ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇచ్చారు, దాని ద్వారా నువ్వు ప్రాక్టీస్ చేయి. అదేంటి అంటే నీ పెయింటింగ్. రోజు క్రమం తప్పకుండా నువ్వు పెయింటింగ్ చేస్తూ ఉండు, అదే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, అదే నీకు వర్షిప్ అని చెప్పేవారు. వర్క్ ఈజ్ వర్షిప్. ముందు నాకు ఏ వర్క్ అయితే వచ్చో అది రియలైజేషన్, అది ఎంత తొందరగా మనం గ్రహిస్తే దాంట్లో సాధన చేస్తే అది ముక్తి మార్గం అని చెప్పేవారు గురువుగారు. అది ఎప్పుడు మా గురువుగారులను తలుచుకుని అంత మంచి గురువులు మాకు డైరెక్ట్ చేసినందుకు సదా భగవంతునికి మేము కృతజ్ఞతలు. విలువలు ఎక్కడైతే ఉంటాయో ఏ రంగంలోనైనా, అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, కల్చర్ కావచ్చు, ఏ విషయం ఏ రంగంలోనైనా ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే విలువలు ఉంటాయో అక్కడ తప్పకుండా ఆధ్యాత్మికత ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మనం పాట పాడుకుంటాం. పాడటం అనేది దైవం ఇచ్చిన ఒక వరం. అందరూ పాడలేరు, పాడాలనుకున్నా ఆ వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయడం అని కాదు, కానీ అందులో సాధన చేసి అందులో చక్కగా పాడగలిగిన తర్వాత అది ఏం పాడుతున్నాం, విషయం ఏంటిది అనేది చాలా అవసరం. భగవంతుడు ఇచ్చిన ఒక మంచి స్కిల్ని, ఒక నైపుణ్యాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నావు అనేది నీ బుద్ధి చెబుతూ ఉంటుంది. ఆ బుద్ధి మంచి చెప్పడం అనేది విలువ అని నేను అనుకుంటాను. ఎప్పుడైతే నీకు సంగీతం పాడగలిగినావు, అది మంచికి నువ్వు పాడుతున్నావు, తప్పకుండా అదే దారి చూపిస్తుంది. మన దేశంలో అనేక సంగీతనాచార్యులు ఉన్నారు. 500 సంవత్సరాల కింద రాసిన అన్నమాచార్య కీర్తన కూడా ఇప్పుడు ప్రజెంట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. చిన్న కీర్తన
విజాతులన్నీ వృధా వృధా అని ఆ కాలంలో 500 సంవత్సరాల కింద చెప్పినారు మహానుభావులు. ఎక్కడైతే అంటే నిజాయితీ ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే విలువలతోని కూడి ఉంటుందో, ఏ విద్య అయినా కానీ అది హెల్త్ రంగమే కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్ రంగమే కావచ్చు, లేకుంటే సంగీతమే సాహిత్యమే కావచ్చు, విలువలతోని ఎప్పుడైతే కూడుకొని ఉంటుందో అది చక్కగా మనకి మంచి మార్గాన్ని, స్పిరిచువల్ మార్గాన్ని చూపిస్తుంది. అదే అల్టిమేట్ గోల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఐ ఫీల్. ఈ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు మేబీ ఒకసారి అప్పుడో ఇప్పుడో మబ్బులొచ్చి పోయినట్టుగా అనిపిస్తుంది, అంతేకాని ఇది సూర్యుడే. ఈ వీటికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఆటంకం జరగదు. ఇప్పుడున్న వెస్ట్రనైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ కొన్ని రోజులే ఉంటాయేమో, తప్పక మన కల్చర్, మన ట్రెడిషన్, మన హెరిటేజ్, మన స్పిరిచువాలిటీ అజరామరమని నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక 5-6 ఏళ్ళు నేర్చుకున్నానేమో సంగీతం నేర్చుకున్నానేమో, కానీ ఆ తర్వాత నేను ఎన్నో కారణాల వల్ల మళ్ళీ నేను జోలికి పోలేదు. ఎందుకంటే మనం ఏదో పని చేయకపోవడానికి ఎన్నో కారణాలు చెప్పుకుంటాం కదా. సో కానీ ఇప్పుడు నేను ఏ సంగీత కార్యక్రమానికి పోయినా, ఏ డాన్స్ బ్యాలేకి పోయినా, ఏ ప్రదర్శనకు వెళ్ళినా నేను నిజంగా ఎంతో సంతోషం, అంటే ఐ ఎంజాయ్ దట్ ప్రోగ్రామ్. ఎందుకు అంటే నాకు దాని పట్ల కొంత జ్ఞానం ఉంది కదా అని. అంటే ఒక కొన్ని రోజులు, కొన్నేళ్ళు మాత్రమే చిన్నప్పుడు ఎప్పుడో పోయిందని కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆ అనుభవంతోనే నా బిడ్డ చక్కగా డాన్స్ చేస్తుంది, అలాగే దాని బిడ్డ నా మనవరాలు ఇప్పుడు పికప్ చేస్తుంది. ఎట్లా పోతుంది కూచిపూడి డాన్స్, ఎలా పోతుంది సంగీతం, భరత సంగీతం ఎలా పోతుంది? ఎప్పుడూ పోదు, ఇది అజరామరం అని నేను నమ్ముతాను. సంగీత సాహిత్యాలే మన దేశానికి పట్టుకొమ్మలని నేను నమ్ముతాను. సంగీతం సాహిత్యం ద్వారానే మనను, విలువలను మనము ప్రజల్లోకి తీసుకుపోగలము. విలువలు ఎక్కడ ఉంటాయో ముందు చెప్పినట్టుగా తప్పకుండా ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. ఇది ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఎవరో కొంచెం ఈ మధ్యన కొద్దిగా వెస్ట్రనైజ్ అయినా, మోడర్నైజ్ అయినంత మాత్రాన మనం మన రిచువల్స్ నుంచి వెళ్ళిపోయామే, మన స్పిరిచువాలిటీ నుంచి వెళ్ళిపోయామనుకోవద్దు. ఒకరోజు నేను ఒక ఆడిటోరియంలోకి ఒక సంగీత కార్యక్రమం చూడడానికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక అమ్మాయి, అమ్మాయి కూడా కాదు, ఒక 40-45 ఏళ్ళ అమ్మాయి ఉండొచ్చు స్త్రీ, ఆమె కచేరి అన్నట్టు. ఆవిడ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని ఉంది, ఒక పెద్ద పెద్ద కలర్ స్టోన్ వేసుకుని, అంటే టోటల్లీ నేనేమనుకుంటున్నాను, షీఈస్ గోయింగ్ టు పర్ఫామ్ ఏ వెస్ట్రన్ మ్యూజిక్ కాన్సర్ట్ అనుకున్నాను. ఆవిడొచ్చి మైక్ ముంద కూర్చుంది. ఆ తర్వాత ఒక తబలిస్ట్ వచ్చాడు, ఒక మిగతా అందరూ వచ్చారు, వయలినిస్ట్ మిగతా అందరూ వచ్చారు. ఆవిడ ఎంత చక్కగా పాట పాడుతుందంటే, అంత చక్కటి భజనలు కీర్తనలు చేసింది. అవి సో సర్ప్రైజ్డ్, అంటే అవుట్ఫిట్ని చూసి, వేషభూషలను చూసినంత మాత్రాన మనం ఒక కన్క్లూజన్కి రాకూడదు. యంగ్స్టర్స్ కూడా చాలామంది ఈ సేవాభావంతో, స్పిరిచువాలిటీతో ఎన్నో సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో హైటెక్ సిటీలో అనేక హైటెక్ విద్యార్థులందరూ, జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అనేక రంగాల్లో సేవలు వాళ్ళు ఇస్తున్నారు, విస్తరిస్తున్నారు. స్పెషల్లీ స్పిరిచువాలిటీ గురించి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఈ మన బ్రహ్మకుమారిస్ అంటే, చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చాలా సింపుల్గా కనిపిస్తారు. మన బ్రహ్మకుమారి సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా మొట్టమొదటిసారి నేను శాంతి సరోవర్ వెళ్ళినప్పుడు అందరూ కామన్గా, అందరూ క్వైట్గా తెల్లబట్టలు వేసుకుని, అందరూ ఒకేలాగా కూడా అనిపించేవాళ్ళు నాకు. కానీ రాను వాళ్ళను నాకు ఎంత దగ్గరైనా కొద్దీ, అప్పటిదాకా ఎంతో సింపుల్గా నాకు మంచినీళ్ళు తెచ్చిచ్చిన వాళ్ళు, ఏమాత్రం స్టేజ్ మీద ఎక్కి చక్కగా మైక్ ముందర ఎంతో ఏదో మంచి విషయం కూడా ఎంతో బాగా మాట్లాడేవారు. అంటే మనను ఒక అవుట్ఫిట్తోనే మనం కన్ఫ్యూజన్స్కు రావద్దు. మోడర్నైజేషను బట్టల్లో ఉండొచ్చు, టెక్నాలజీ వైజ్ వాళ్ళు చదువుకోవచ్చు, కానీ మన భారతీయ మట్టిలోనే ఉందేమో, ఈ నీళ్లలోనే ఉంది, మన గంగాజలంలోనే ఉందేమో, అది ఎప్పటికీ ఎవరూ తీసేయలేరు. నేను నిజంగా ప్రాక్టికల్గా సింపుల్ వేలో చెప్పాలంటే, నేను ఖాళీ బ్యాగ్తో వచ్చాను ఇక్కడికి, కన్ఫ్యూజన్ మైండ్తో వచ్చాను, బట్ పీస్ఫుల్గా పోతున్నాను. నా బ్యాగ్ నిండా ఎంతోమంది, అంటే బ్యాగ్ అనే కాదు, నా మనసు నిండా అందరూ ప్రేమ ఆప్యాయతలు నింపారు. ఇక్కడ పెద్దవాళ్ళందరినీ కలిశాను, భాయ్యోన్ బహన్ సబ్లో అందరినీ కలిశాను. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఎంతో నన్ను దీవించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకో గత 5-6 నెలల నుంచి, చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి కూడా కొద్దిగా నేను స్ట్రగుల్ చేస్తున్నాను.
మరి ఈ ఆశీర్వచనంతో నేను ఇంకా కాన్ఫిడెంట్గా నా పని నేను చేయగలుగుతానని అనుకుంటున్నాను. అలాంటి ఫీలింగ్ మాత్రం నిజంగా కల్పించింది ఇక్కడ. మరి ఈ మహత్యం ఏంటో తెలియదు నాకు. మరి ఆ మహత్యం అలాగే ఉంటే బాగుంటుంది ఎప్పటికీ. భారతీయ విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి అజరామరమైనవి నేను గాఢంగా నమ్ముతాను. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీ విద్యాలయం స్థాపించిన ఈ స్టూడియోలో నాకు అవకాశం ఇచ్చే, మిమ్మల్ని అందరితో ముచ్చటించే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓం శాంతి, నమస్కారం. నేటి కోసం మేటి సంకల్పం. చిరునవ్వుకు ఖర్చు లేదు, దాని విలువ అమూల్యమైంది. మనం చేసే మంచి చెడు కర్మల ప్రభావం ఇతరులపై తప్పకుండా ఉంటుంది. కాబట్టి శ్రద్ధ ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. ప్రతి నిమిషం ఆలోచించుకోవాలి, నేను చేసే పన్ని భగవంతుడే కాకుండా మొత్తం ప్రపంచమంతా కూడా చూస్తోందని. భగవంతుడే కాక మొత్తం ప్రపంచమంతా నేను చేసే ప్రతి సంకల్పం, మాట, కర్మ తెలుసుకుంటున్నప్పుడు మరి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే శ్రేష్ఠ కర్మల ద్వారానే మనం భగవంతునికి చాలా ఇష్టమైన వారు కూడా అవుతాము.